అలవైకుంఠపురం చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత చిత్రం ఎన్టీఆర్తో తీరునట్లు ప్రకటించారు. ఆ సినిమాకు అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో అప్పట్లో వార్త గుప్పముంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉండడం, అది పూర్తయ్యేందుకు చాలా రోజులు పట్టేలా ఉండడంతో ఎన్టీఆర్ ప్రాజెక్టును పక్కన పెట్టి రామ్ పోతినేనితో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ నటించిన రెడ్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. రామ్ కొత్త ప్రాజెక్టులు ఏవి ఒప్పుకోకపోవడంతో త్రివిక్రమ్ రామ్ కాంబో ఓకే అయినట్లేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం వరుస ఫ్లాపులతో ఇబ్బందులకు గురైన రామ్ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్తో మళ్లీ హిట్ లైన్ లో పడ్డాడు. త్రివిక్రమ్ చిత్రంతో మరో హిట్ కొట్టాలని ఆసిద్ధం. ఓయ్, ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్మెంట్ లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ FBTVని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.